హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను పెరుగుతో ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పెరుగుతో ఫేషియల్ ఏంటి అని కొత్తగా ఉంటుంది, కానీ దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీ పిగ్మెంటేషన్స్, పింపుల్స్, యాక్ని స్పాట్స్ అన్నీ తగ్గిపోతాయి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దాని బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, క్లెన్జింగ్ కోసం కావాల్సింది పెరుగు. పెరుగు డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది, ఏజింగ్ని కంట్రోల్ చేస్తుంది, యాక్ని స్పాట్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ స్కిన్ని ఈవెన్గా చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది పాలు. పాలు మన యాక్ని స్పాట్స్ని తగ్గిస్తుంది, ఏజింగ్ని కంట్రోల్ చేస్తుంది, సన్ బర్న్ని కంట్రోల్ చేస్తుంది, ఈవెన్గా చేస్తుంది స్కిన్ని. నెక్స్ట్ కావాల్సింది బేసన్. బేసన్ మన ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, పింపుల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్ క్లెన్జింగ్ కోసం 1 స్పూన్ పెరుగు అండ్ 1 స్పూన్ పాలు అండ్ 1/2 స్పూన్ బేసన్ వేసుకుందాం. ఇప్పుడు ఇది ఫేస్కి అప్లై చేసుకొని ఒక 2 మినిట్స్ ఫేస్ అంతా మసాజ్ చేసుకోవాలి, సర్కులర్ మోషన్లో చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకొని స్క్రబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్క్రబ్ కోసం కావాల్సింది ఫస్ట్ పెరుగు. పెరుగు డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది, ఏజింగ్ని కంట్రోల్ చేస్తుంది, యాక్ని స్పాట్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ స్కిన్ని ఈవెన్గా చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది ఎర్రపప్పు. ఎర్రపప్పు మన స్కిన్ని లైటన్ చేస్తుంది, వ్రింకిల్స్ని, హైపర్ పిగ్మెంటేషన్ని, బ్లెమిషెస్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ కావాల్సింది ఆరెంజ్ పీల్ పౌడర్. ఆరెంజ్ పీల్ పౌడర్ మన స్కిన్ని లైటన్ చేస్తుంది, స్కిన్కి గ్లో చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది పసుపు. మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, పింపుల్స్ని, యాక్ని స్పాట్స్ని, పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది. ఫస్ట్ కావాల్సింది ఎర్రపప్పు పౌడర్ చేసుకున్నాను నేను. దీంట్లో 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇంకా ఆరెంజ్ పీల్ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఫేస్కి అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ స్క్రబ్ చేసుకున్న తర్వాత స్టీమ్ తీసుకోవాలి. స్టీమ్ తీసుకున్న తర్వాత మసాజ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. థర్డ్, మసాజ్ క్రీమ్ కోసం కావాల్సింది ఫస్ట్ పెరుగు. పెరుగు డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది, ఏజింగ్ని కంట్రోల్ చేస్తుంది, యాక్ని స్పాట్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ స్కిన్ని ఈవెన్గా చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది పాలు. పాలు మన యాక్ని స్పాట్స్ని తగ్గిస్తుంది, ఏజింగ్ని కంట్రోల్ చేస్తుంది, సన్ బర్న్ని కంట్రోల్ చేస్తుంది, ఈవెన్గా చేస్తుంది స్కిన్ని. 1 స్పూన్ పెరుగు అండ్ 1/2 స్పూన్ వేసుకోవాలి అండ్ దీంట్లో హనీ వేసుకోవాలి 1/2 స్పూన్. దీంతో ఫేస్కి అంతా 5 మినిట్స్ మసాజ్ చేసుకున్నాక ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్యాక్ కోసం కావాల్సింది ఫస్ట్ శనగపిండి. ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, పింపుల్స్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది రోజ్ వాటర్. రోజ్ వాటర్ మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, ఇరిటేటెడ్ స్కిన్ని క్లీన్ చేస్తుంది అండ్ స్కిన్ని మాయిశ్చరైజ్గా చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది కాఫీ పౌడర్. కాఫీ పౌడర్ యూవీ రేస్ నుంచి ఉన్న దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఏజింగ్ని కంట్రోల్ చేస్తుంది, పింపుల్స్ని, డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ కావాల్సింది పసుపు. మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, పింపుల్స్ని, యాక్ని స్పాట్స్ని, పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది. 1 స్పూన్ పెరుగు అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసుకోవాలి 1/2 స్పూన్. కొంచెం బేసన్ వేసుకోవాలి అండ్ 1 స్పూన్ పసుపు. హాఫ్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలి.
ఇది మొత్తం రోజ్ వాటర్తో మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేసి ఒక 15 to 20 minutes తర్వాత కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. చూసారు కదా, మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.